నెల్లూరు జిల్లా వెంజమూరులోని శ్రీ వేద గాయత్రి ఆలయ ప్రతిష్టాపన మహోత్సవం వైభవంగా ముగిసింది. 9వ తేదీ నుండి జరుగుతున్న ఈ మహోత్సవాలు చివరి రోజు ఆలయ కార్యనిర్వాహకులు అయిన మద్దూరి గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యనిర్వాహకులు మద్దూరి గోపాల్ రెడ్డి మాట్లాడుతూ, ప్రస్తుతం ప్రతిష్టాత్మకమైన శ్రీ వేద గాయత్రి అమ్మవారి ఆలయం ఏర్పాటు చేయడం ఈ ప్రాంత ప్రజలకు వరప్రసాదం లాంటిదని, అమ్మవారి కృప ఈ ప్రజలకు ఎల్లప్పుడూ ఉంటుందని ఆయన ఆకాంక్షించారు. వేద పండితుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి విఘ్నేశ్వర నవగ్రహాల ప్రతిష్టను కన్నులారా దర్శించి తీర్థప్రసాదములు స్వీకరించారు. మహాకుంభాభిషేకం కార్యక్రమంలో భక్తులకు అభిషేక జలాన్ని చల్లి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా అమ్మవారి కళ్యాణోత్సవాన్ని కన్నుల పండుగగా జరిపించారు. అర్చకులు పసుపులేటి శివశంకర శర్మతో పాటు వేద పండితులు పసుపులేటి వెంకట శ్రీనివాసులు, సాయి, భరద్వాజ్, ప్రకాష్, రాకేష్, మోహన్ శర్మ పలువురు పండితుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను నిర్వహించారు. శ్రీ మహాసరస్వతి నమః, శ్రీ వేదమాత గాయత్రీ దేవి నమః. వింజమూరు గ్రామంలో పాపిరెడ్డి నగర్లో నూతనముగా నిర్మించినటువంటి విఘ్నేశ్వర సుబ్రహ్మణ్యేశ్వర నవగ్రహ సహిత శ్రీ వేదమాత గాయత్రీ దేవస్థాన నూతన బింబప్రతిష్ఠా కార్యక్రమం గత 3 రోజులుగా ప్రయాణిక దీక్షా పురస్సరముగా వైదిక ప్రకారముగా వైదికాగమోక్త ప్రకారముగా 3 రోజుల కార్యక్రమం అంగరంగ వైభవంగా శాస్త్రోక్తముగా జరిగింది. విశేషం ఏమిటి అంటే, నెల్లూరు జిల్లాలో మొట్టమొదట వేద గాయత్రి దేవస్థానము. అన్ని చోట్ల మామూలుగా గాయత్రి దేవస్థానం ఉంటుంది, కేవలం వేద గాయత్రి దేవస్థానం అనేది నెల్లూరు జిల్లాలో మొట్టమొదటిది. రాష్ట్రంలోనే 6వ దేవస్థానం ఈ దేవస్థానము. ఉత్తరోత్తరంగా అభివృద్ధి చెందాలని, ఇప్పుడున్నటువంటి ఈ కరోనా మహమ్మారి వ్యాధి నుండి ప్రజలందరూ కూడా ఆ అమ్మవారి అనుగ్రహంతో మంచి ఆరోగ్యము, ఆయుష్ యశస్సుతో వర్ధిల్లాలని, సకల వ్యవసాయ వ్యాపార వ్యవహారాదులన్నీ, పిల్లల మంచి విద్య ఉద్యోగం అన్నీ కూడా అభివృద్ధి చెందాలని ఆ పరమేశ్వరి జగజ్జనని అయినటువంటి ఇచ్చాజ్ఞాన క్రియాశక్తి స్వరూపిణి శ్రీ వేదమాత గాయత్రి దేవి సంపూర్ణ అనుగ్రహం ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. శ్రీ 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 వేద గాయత్రి దేవి ఆలయము నడుమూరు వింజమూరు పాపిరెడ్డి నగర్లో ఈరోజు నిర్మాణం చేయడం జరిగింది. ఇది ఈ గుడిని 2007లో ప్రారంభించాము. కీర్తిశేషుడు మా తల్లిగారు మధురి రావణమ్మ గారు ప్రారంభించారు. ఆమె కొంతవరకు నిర్మాణం చేయించి తదుపరి కాలం చేశారు. తరువాత గ్రామ ప్రజలు మరియు చుట్టుపక్కల గ్రామ వాళ్ళు, మా స్నేహితులు, బంధువులు అందరి సహాయ సహకారాలతో ఈ గుడి నిర్మాణాన్ని ఈరోజు పూర్తి చేయడం జరిగింది. ఈ గాయత్రీదేవి ఆలయం మన జిల్లాలోనే ప్రథమం, మన రాష్ట్రంలో 6వది కనుక 50 మంది భక్తులు ఇక్కడికి విచ్చేసి దేవిగారిని దర్శించుకొని వారి కృపకు పాత్రలు కావాలను. 3 రోజులుగా ఈ ప్రతిష్టా కార్యక్రమం జరిగింది. మొదటి రోజు అంకురార్పణం, పుట్ట బంగారాన్ని తీసుకురావడం, యాగశాల ప్రవేశం జరిగింది. నిన్నటి రోజున 2వ రోజు చండీ హోమం, రుద్రహోమం, మహాహోమం జరిగాయి. నేడు 3వ రోజున పూర్ణ కుంభాభిషేకము, కలశధారణ, విగ్రహ ప్రతిష్ట జరగడం జరిగింది. కనుక ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించినటువంటి 50 మంది భక్తులకు హృదయపూర్వకంగా నమస్కారాలు చేస్తున్నాను.